హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. తన కలెక్షన్స్తో చిరంజీవి గారి ఖాతాలో ఇది ఒక అరుదైన రికార్డ్ అనే చెప్పొచ్చు. సో మల్టీ జానర్లో మల్టీ స్టారర్ మూవీ అండ్ అలాగే అన్ని రకాల వాళ్ళని ప్రేక్షకుల్ని అలరించిన మూవీ. సో సూపర్గా దూసుకుపోతుంది. సో ఈ ఆనందాన్ని మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు చందు శ్రీనివాస్ గారు, సినీ రాజకీయ విశ్లేషకులు. నమస్తే సార్. అలాగే కోటా శ్రీనివాస్ గారు, మెగా అభిమాని. నమస్తే సార్. నమస్కారం. సో అసలు వింటుంటేనే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ఏజ్లో చిరంజీవి గారు ఒక్క స్టెప్ ఎప్పుడైనా వెనక్కి వెళ్ళారేమో కానీ సేమ్ మళ్ళీ ప్లేస్ని ఆయన రీచ్ అవ్వడం మనం ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం. 150 మూవీ తర్వాత, ఖైదీ 150 తర్వాత. సో ఇదైతే ఖచ్చితంగా రికార్డేనండి. సో 5 రోజుల్లోనే 128 కోట్లకు పైగా వసూళ్ళు అంటే మామూలు విషయం కాదు. సో మీరేం చెప్తారు? నిజంగా చిరంజీవి గారిని తరాలు మారినా తరగని ఖ్యాతి అయింది. చాలా గొప్ప వ్యక్తి. 67 సంవత్సరాల వయసులో ఆయన నేను ఇంతకుముందు మీ స్టూడియోలో కూడా చూసినప్పుడు అంటే నవరసాలు పండించగలిగిన నటుడు, నేటి తరానికి రోల్ మోడల్. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ చూస్తుంటే తోటి యంగ్ హీరోలను కూడా దాటి నాలుగో రోజుగా హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసిన సినిమాల్లో రికార్డ్స్లో ఉండదు ఏంటంటే 666, బాహుబలి 2, సర్కారు వారి పాట, అలా వైకుంఠపురం. ఆ స్థానంలో వాల్తేరు వీరయ్య చేరింది. అంటే ఫాస్టెస్ట్ కలెక్షన్స్ తీసుకుందాం. మీరు చెప్పినట్టుగా 5 రోజుల్లో 4వ రోజుకే 108 కోట్లు, 5 రోజుకి వచ్చేతలకి 73.6 కోట్లు ఏమో షేరు, 128 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడం అనేది నిజంగా రికార్డ్ అండి. ఎందుకంటే మల్టీ స్టారర్ మూవీగా రవితేజతో కలిసి అతను నటించిన ఈ సినిమా అండి. వండర్ఫుల్ మూవీ. అంటే సంక్రాంతికి ముందే వచ్చిందనే భావంతో ఈ సినిమా తీసుకొచ్చారు బాబీ, డైరెక్టర్ బాబీని ఈ సందర్భంగా మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సినిమాలు అనేక వస్తుంటాయి, సంక్రాంతికి మాత్రం హీరోగా కలెక్షన్స్ వారీగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, ప్రజలను ఆదరించడంలో కూడా మెగాస్టార్ నెంబర్ 1 అని నిరూపించారండి. ఎస్. సో అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు సంక్రాంతి స్టార్ అయిపోయాడు. చిరంజీవి గారు ఎన్ని సినిమాలు వచ్చినా వాల్తేరు వీరయ్య మాత్రం దూసుకెళ్ళిపోయింది. సో ఇప్పుడు ప్రూఫ్ కూడా ఉంది మనకి, కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్ళిపోతుందని. సో మల్టీ స్టారర్గా వచ్చింది కదా ఈ మూవీ. కొన్ని దాంట్లో మేము కూడా విన్నామన్నమాట, లైక్ అంటే ఇద్దరు స్టార్స్ ఉన్నారంటే చిరంజీవి గారిది ఆ ఫ్యాన్ బేస్ ఎంత ఉందో మనందరికీ తెలుసు. కానీ తన కో యాక్టర్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన ఈ రోల్ని, తన రోల్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఆలోచించి చాలా న్యాయం చేశారని చెప్తున్నారు. సో అభిమానిగా మీరేం చెప్తారు? అదేనండి, చిరంజీవి గారిలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయన ఎప్పుడూ కూడా ఒదిగి ఎదుగుతూ ఉండేటువంటి లక్షణం. మల్టీ స్టారర్ అవ్వచ్చు, లేదంటే ఎలాంటి స్టార్కైనా సరే ఆయన తనదైన స్టైల్లో, ఆయన ఎప్పుడూ మెగాస్టార్. ఈరోజు ప్రత్యేకంగా నా మెగాస్టారో లేదా ఇంకో స్టార్ అవ్వాల్సిన పని లేదు. ఎదుటి వారిని కూడా, ప్రతి ఒక్కరిని కూడా తనతో పాటు తనదైన స్టైల్లో ముందుకు తీసుకురావాలనే కోణంతో అందరినీ ఎంకరేజ్ చేయటం. ఇది పర్టికులర్గా ఈ సంక్రాంతికి వచ్చినటువంటి మెగా బ్లాక్ బస్టర్ మూవీయే కాదు, చిరంజీవి గారి కెరీర్లో ఎంటైర్ ఇండస్ట్రీలోనే 1 బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. రియల్గా చిరంజీవి గారిని మరి 4-5 దశాబ్దాల కాలం నుంచి ఎంతోమంది ఎన్నో రకాల విభిన్న కోణాల్లో చూస్తూ ఉన్నాం. కానీ ఈ పిక్చర్లో ఆయన్ని బాబీ గారు ఎలివేట్ చేసినటువంటి విధానం రియల్గా చిరంజీవి గారిలో ఇంకా ఎంతో, అంటే బావిలో తవ్వితే ఎంతో నీరు తవ్వుకున్నట్టుగా ఆయనలో ఉన్నటువంటి తపన్న ఏదైతే ఉందో నిజంగా ఈ పిక్చర్ ద్వారా కొంత ఫుల్ఫిల్ చేశారని చెప్పి చెప్పక తప్పదు. రియల్గా రాబోయే రోజుల్లో చిరంజీవి గారిని ఇంకా మనం ఇంకా విభిన్న కోణంలో ఇంకా విభిన్నంగా చూస్తాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో తనదైన శైలిలో తనే బ్రేక్ చేస్తారు, తప్పితే ఇండస్ట్రీకి తనకి ఎవరూ పోటీ లేరు. అన్ని స్టార్లు ఆయనే. ఈరోజు మెగాస్టార్ కాదు, ఒకప్పుడు సుప్రీం హీరో అవ్వచ్చు, లేదంటే అందరి అభిమాన నటుడుగానే కాకుండా ప్రజల హృదయంలో నిలిచినటువంటి ధృవతార మెగాస్టార్ చిరంజీవి గారు. చాలా బాగా చెప్పారు. సో అంటే స్టార్ ఈజ్ స్టార్ అంతే. సో డైరెక్టర్ బాధ్యత అంటారు, ఎంతవరకు తీసుకోవాలి, ఏది తీసుకోవాలి, ఎంతెంత తీసుకోవాలని. సో బాబీ గారు ఈ విషయంలో బాగా సక్సెస్ అయినట్టే అనుకోవచ్చు. 100% సక్సెస్ అయ్యారండి. అతని వయసు కూడా మీరు చూసుకుంటే చిరంజీవి గారు వయసు 67 సంవత్సరాలు, అంటే అతని వయసు 39 సంవత్సరాలు. అంటే యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వటంని చిరంజీవి గారిని ఆ విషయంలో గొప్పగా తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఆ స్థాయి వచ్చిన తర్వాత రాజమౌళి గారు పెద్ద పెద్ద హీరోలతో చేయాలి, వినాయక్ అనే ఫీల్లో ఉంటారు. కానీ యంగ్స్టర్స్ని గుర్తించి ఐడెంటిఫై చేసి ఆ సినిమా ఇవ్వటం బాబీక్ అనేది మనం చాలా ప్రశంసించాల్సి వచ్చు. ఆ సర్టన్ టైంలోనే అతను అభిమానిగా
అతని ఎదుగుదల తీరు బాబీ చిరంజీవి గారిని చూసి ఎదిగాడు. చిరంజీవి అభిమాని, ఆయన పెట్టిన బాధ్యతని 100కి 100% దీంట్లో చూపించగలిగాడు. అంటే సగటు ప్రేక్షకుడు ఏది కోరుకుంటున్నాడు, మధ్యలో రాజకీయాల్లోకి వెళ్ళి 10 ఇయర్స్ మెగాస్టార్ దూరం అయితే చాలామంది బాధపడ్డారు. అరే అంతమందిని అలరించి, ముఖ్యంగా ఈ థియేటర్లో చూస్తుంటే చిన్నపిల్లలు కూడా ఆయన పాటకు డ్యాన్స్ వేయటం అంటే ఆయన ఆ వయసులో ఆ డ్యాన్స్ ఏంటండి, ఆ ఫైట్లు ఏంటి, ఆ యాక్షన్ ఏంటి, ఆ నవ్వించటం, ఆ యొక్క ఆహ్వావాలు. రవితేజ గారు చనిపోయినప్పుడు ఆ సీన్లో అతను స్పందించిన తీరు చూస్తే ఎవరికి ఎంతవరకు చేయాలి, ఆ దర్శకుడు ఇచ్చిన పాత్రని న్యాయం చేసే విషయంలో ఎక్కడ డూప్ లేకుండా ఆ ఫైట్స్లో సముద్రంలో 10 రోజులు ఆ మురికి నీటిలో ఆయన పడిన ఇబ్బంది డైరెక్టర్ గారు చెప్తుంటే ఆయనకు ఆ వయసులో అవసరం లేదండి. అంటే ఆయన మహోన్నతమైన వ్యక్తి, మూర్తిభించిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, మానవత్వం తెలిసిన వ్యక్తి. తనతో పాటు సమాజం, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, తనతో పాటు సేవా కార్యక్రమాన్ని తన అభిమానులు కూడా అలవర్చుకోవాలని కోట్లాది మందికి రక్తదానం కావచ్చు, నేత్రదానం కావచ్చు చేసి వాళ్ళని కూడా క్రమశిక్షణ పెట్టడంలో ఏ హీరో కూడా మెగాస్టార్కి సాటిరారండి. చాలా గొప్ప లక్షణాలు మెగాస్టార్ గారిని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆయన ఇండస్ట్రీకి పెద్ద దిక్కు, తెలుగు కళామతల్లికి ముద్దబిడ్డ, తెలుగు ఉభయ రాష్ట్రాలు ఎక్కడ చూసుకున్నా కానీ మెగా ఏ సమస్య వచ్చినా కరోనా టైంలో కావచ్చు, ఏ సమయంలో వచ్చినా ఒక సినిమానే కాదు, సినిమా ద్వారా ఆయన తీసే సినిమాలు ఒక రుద్రవీణ కావచ్చు, ఒక విజేత కావచ్చు, ఒక ఆపద్ బాంధుడు, ఒక స్టాలిన్, ఒక ఠాగూరు, ఇవన్నీ కూడా సామాజిక ఇతివృత్తంలో సగటు సమాజాన్ని మార్చి అంటే యూత్ని సన్మార్గం వైపు తీసుకొచ్చే దాంట్లో చిరంజీవి గారు ఎప్పుడు ముందుంటారు. అటువంటిది ఆ కోవలో ఇప్పుడు వాల్తేరు వీరయ్య చూపించిన తీరు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సంక్రాంతికి ఇది కదా మేము చిరంజీవి గారిని కావాలని కోరుకున్నది, ఇది ఇన్నాళ్ళు మిస్ అయింది, ఇది మాకు కావాల్సిందనేది. అంటే డైరెక్టరు ఒక అభిమాని దర్శకుడు అయితే అతనిలో ఏ విధంగా తీసుకొస్తాడో బాబీ అనే బాబీ డైరెక్టర్ చాలా చక్కగా చూపించాడు. కాబట్టి ఈ రిజల్ట్ అండి, ప్రపంచవ్యాప్తంగా ఇంత మంచి రిజల్ట్. సంక్రాంతికి 1గా వాల్తేరు వీరయ్య వచ్చిందంటే ఆయన పడిన కష్టం, ఆయన పెట్టిన ఆ దర్శకుడు పెట్టింది ఆ బాధ్యతని సక్రమంగా అందరు క్యారెక్టర్లు, దాంట్లో శృతి హాసన్ కావచ్చు, ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ కావచ్చు, ఇంకొకటి రవితేజ గారు అద్భుతమైన నటన, పోలీస్ ఆఫీసర్కి కురుమార్కుడి తర్వాత అంత పవర్ఫుల్, అంతకు మించి పవర్ఫుల్ పాత్రలో అన్నయ్యకి అది. ఆయన కూడా రవితేజ గారు కూడా చిరంజీవి అభిమాని, ఆయన్ని ఆయన పక్కన యాక్షన్ పొటాపోటీగా చేయటం రవితేజ గొప్పతనాన్ని నిదర్శనం అండి. యా, ఇంతకు ముందు చేశారంటే అది చాలా లాంగ్ బ్యాక్, అంత గ్యాప్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అసలు చాలా బాగుంది. సో అన్నదమ్ములాగా ఉందండి, ఇక్కడ కూడా ఇది లేకుండా పోటాపోటీగా ఇచ్చేయటం, ముఖ్యంగా ఆయన వాల్ పోస్టర్ మీద ఇది జరిగినప్పుడు ఆయన లుంగితో తుడిచి అంత పెద్ద నటుడు అంత ఒదిగి, అంటే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఆయన ఎదిగే కొంది ఒదిగే లక్షణం అండి. ఆయన కష్టాలు తెలుసు, తన ఇండస్ట్రీలో అంతమంది హీరోలు ఆయన ఫ్యామిలీ నుంచి ఎందుకు వస్తున్నారు, వాళ్ళకందరూ కూడా కష్టాలు నేర్చుకోమన్నాడు ఆయన. నా పేరు చెప్పు కాదు, మీకు మీరు ఇండివిజువల్గా ఎదగాలని చెప్పేసి ఆ తర్వాత వచ్చే పవర్ స్టార్ కావచ్చు, ఇంకో రామ్ చరణ్ గారు కావచ్చు, ఇంకో వరుణ్ తేజ కావచ్చు, అందరూ కూడా వాళ్ళందరూ కూడా క్రమశిక్షణ ఏర్పడండి. ఆయన కష్టపడటం ఎలా, కష్టపడిపోతే ఆ రోజు నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు పోమని మొన్నే మధ్య చెప్పాడు. సొంతగా హాస్పిటల్ కట్టిస్తున్నాడు, సొంతగా స్కూల్ పెడతానంటున్నారు, ఎవరండి ఏ హీరో చెప్పండి. ఆ మానవత్వం, ఈ కళామతలకి ఏదో చేయాలని తపన, నాకు ఇంతకంటే దేవుడు నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు, నేను ఏదైనా చేయడానికి రెడీగా అని చెప్పేసి ఏ సమస్య ఉన్నా ముందుకొచ్చే మెగాస్టార్కి ఇటువంటి విజయం అందించడం నిజంగా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. సో శ్రీనివాస్ గారు, సో ఈ ఏజ్లో కూడా నిజంగా చందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు చిరంజీవి గారు ఏ చిన్న సీన్లో కూడా డూప్ లేకుండా చేశారు. అసలు 67 ఇయర్స్లో ఆ డ్యాన్స్ కేవలం అభిమానుల కోసమే ఆయన అంత కష్టపడి చేశారు. సో చిరంజీవి గారిలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి? ఇంకా చిరంజీవి గారి పేర్లోనే ఉందమ్మా అంజనీ పుత్రుడు, ఆయనకి ఎవరినో చూసి నేర్చుకోవాలి, లేకపోతే ఏదైనా ఎవరైనా అదర్ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చినటువంటి వ్యక్తి కాదు. మొట్టమొదటి రోజు నుంచి కూడా పునాది రాళ్లతో మొదలుపెట్టి ఈ రోజు వరకు అంచెలంచెలుగా కృషి, పట్టుదల, కష్టంతో పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఏ టేక్ తీసుకున్నా సరే ప్రతిదీ దానిలో ఒక పరిపక్వత ఉండాలి, ఈ ప్రజలకి సమాజానికి ఒక మెసేజ్గా ఉండాలని చెప్పేసి అని హార్డ్ వర్క్ అనేది మన రీసెంట్గా మన బాబీ గారు ఒక సందర్భంలో చెప్తారు చిరంజీవి గారు ఆ ఒక టేక్ విషయంలో. మరి ఈ టేక్ ఎలా వచ్చిందన్నప్పుడు దాన్ని చిరంజీవి గారు కూడా దాన్ని ఇంకా సాధన చేయండి, ఇంకా దాన్ని సాధన చేసి ఇంకా ఎంత బాగా వస్తే ఎంత ఎలివేట్ అయితే బాగుంటుందని చెప్పేసి నిరంతరం ఎప్పటికప్పుడు మరి రివ్యూలు తెప్పించుకొని దాన్ని ఇంకా ఉన్నత ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్లాలని ఆయన చేసే తపన, ఆయన యొక్క పట్టుదల సినిమాలో చాలా స్పష్టంగా కనపడుతుంది మనకి. మరి సినిమాలో మనం చూసినట్లయితే వాల్తేరు వీరయ్యలో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా
మరి 1 సెకండ్ కూడా మిస్ అవుతున్నామేమో అనే ఫీలింగే ఉంటుంది. తప్పితే అత్యంతం థియేటర్ ఎంటర్ అయిన కాడి నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా ఏజ్తో సమయం లేదు. లేదంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీతో కానీ ఇంకోటి కానీ తారతమ్య భేదాలు లేకుండా అందరూ కూడా ఈనాడు పండగ వాతావరణంలో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఇది రియల్గా మరి చిరంజీవి గారికి మరి ఇది 100వ మైలు రాయిగా నేనైతే భావిస్తున్నాను. సో ఇప్పుడు మీరు సినీ రాజకీయ విశ్లేషకులు కాబట్టి సో ఈ క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్ళకముందే చిరంజీవి గారికి చాలా సేవా దృక్పథం ఉంది. దాంతోనే బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, ఇంకా ఏవేవైతే సేవలు చేశారో సో చాలా చేసినవి కూడా చేసిన చేతికి తెలియకుండా చేస్తూ ఉండేవాళ్ళు. కానీ పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత అభిమానుల్లో కూడా చాలా రకాలైనటువంటి ఆ అభిమానం అనేది కొంచెం చేంజ్ అయింది అని తెలుస్తుంది. లైక్ అంటే ఈ సినిమాతో 150 నుంచి వచ్చిన తర్వాత ఆయన రేంజ్ అనేది కొంచెం చేంజ్ అయిందని చెప్పాలి. సో అభిమానులు చిరంజీవిని ఇలానే కోరుకుంటున్నారా? కరెక్ట్ అండి, ఆయనకి రాజకీయాలు వద్దు అని చెప్పి అంటే బాబీ గారు చెప్పినట్టుగా మొన్న ఈ మధ్య ఫంక్షన్లో కూడా రాజకీయాలు వద్దని ఆమె కానీ అన్నట్టు రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు వాళ్ళ బ్రదరు. ఈయన రాజకీయాలకి వద్దు. సగటు మానవుడు సగటు అభిమాని ఆయన కోరుకునేది ఏంటంటే ఏమండి 10 సంవత్సరాలు ఎవరైనా ఇండస్ట్రీ నుంచి దూరం అయితే ఆ స్థానం ఎంతమంది భర్తీ చేసుకుంటారు సీరియస్గా? ఆ స్థానం ఆయనదే ఇప్పటికీ ఎప్పటికీ. ఇప్పుడు మహేష్ గారు కూడా మాట్లాడేటప్పుడు కూడా ఆయన 1 ఫస్ట్ 1 లాస్ట్ 1 కూడా మెగాస్టార్ గారే, ఆయన స్థానం ఎవరు చేయలేదంటారు. సగటు మానవుడు మీరన్నట్టుగా ఆయన రాజకీయాలు ఆయనకు సరిపడవనే ఉద్దేశంతో బయటకు వచ్చారు. ఇప్పుడు సినిమా రంగం ద్వారా సామాజిక అంటే ఎక్కువ యూత్ని అవేర్నెస్ చేయొచ్చు. ఒక ఠాగూర్ చూసుకోండి, ఒక స్టాలిన్ తీసుకోండి, ఎంతమందికి సేవా దృక్పథం ఉండాలని నేర్పించాడు. ఆయన చెబితే వింటారు సార్, మీరు నేను చెప్తే వినరు. ఒక మెగాస్టార్ చెబితే ఆయన బ్లడ్ బ్యాంక్ కావచ్చు, నేత్రదానం కావచ్చు, డైరెక్టర్ ఇండైరెక్ట్గా లక్షల మంది ప్రాణాలు కాపాడుతున్నారు. అదేవిధంగా చెట్టు చిరంజీవి అయితే భవిత్య బంగారం అని మొక్కలు నాటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అంటే అభిమానులకు ఒక క్రమశిక్షణ, ఏమి చేయాలి సామాజికంగా, మనం ఎందుకు చేయాలి. మొన్న కరోనా టైంలో ఎంతమందిని కాపాడాడండి, ఎంతమంది ఆయన అభిమానులు కాపాడి ఆక్సిజన్ సిలిండర్లు వాలంటీర్గా డొనేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణపాయ స్థితి నుంచి బయటికి తీసుకురావటం, ఆ యొక్క లక్షణాలని మెగాస్టార్ గారు తనతో పాటు కోట్లాది మంది అభిమానులకు కూడా చేయటం అనేది నిజంగా రాజకీయాల్లో ఆయనకి వద్దనే కోరుకుంటున్నారు. ఇప్పుడు అభిమానులు అంతా ఏంటి, సేవ చేయాలంటే పాలిటిక్స్ అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు. అవునండి అవును, మంచి మనసు ఉంటే చాలు. ఆయనకి 67 సంవత్సరాల వయసులో, ఆ వయసులో మనం మేము ఎలా ఉంటామో మనం ఎలా ఉంటామో తెలియదు, కానీ ఆయనకి ఆ డాన్సులు అవన్నీ చూస్తుంటే ఆ గ్రేసు ఆ ఇది ఆహ్వావాలు ఆయన్ని పండించే తీరు అనవరసలు. ఆ రోజుల్లో ఎస్వి రంగారావు గారు చూస్తే ఫస్ట్ ఫ్రెంచ్ అవార్డు వచ్చిన గొప్ప నటుడు. ఆ తర్వాత జనరేషన్లో చూసుకుంటూ ఉంటే ఇంటర్మారో గారు అక్కినే నాయసరావు తర్వాత అప్పటికి ఇప్పటికి నాటి తరాన్ని ఇప్పుడు తరాన్ని బ్యాలెన్స్ చేస్తూ నేనున్నాను మీకు పోటీ అని సవాలు విస్తున్నానంటే ఈ నేటి హీరోలందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. డైరెక్టర్లు కూడా ఆయన ఎంత కష్టపడుతున్నాడు అనేది చూసుకోవాలి. అందరూ కూడా 24 క్రాఫ్ట్స్ కూడా ఎంత ఎదగాలి, వాళ్ళ కష్టమే ఈ సినిమా. సినిమా అనేది కష్టపడితే తప్పితే ఉండాలి, లేకపోతే ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళాలని చెప్పి ఆయన చెప్పడం అనేది 3 దశాబ్దాలుగా ఆయన ఆ స్థానంలో ఉన్నాడంటే రియల్లీ గ్రేట్ కదండి. ఎంతోమంది కోట్లాది మందిని ఆయనతో పాటు సమాజాన్ని ఉత్తేజపరుస్తున్నాడు, సమాజంలో మార్పు తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేయడం హ్యాట్స్ ఆఫ్ అండి చిరంజీవి గారి విషయంలో మాత్రం. సో అంటే శ్రీనివాస్ గారు అభిమానం అంటే చాలా రకాలుగా ఉంటుంది. చాలామందిని డాన్స్ చూసి ఇష్టపడుతుంటారు, యాక్టింగ్ చూసి ఇష్టపడుతుంటారు. సో చిరంజీవి గారు అంటే పర్సనల్గా మీకు ఎందుకు ఇష్టం? అంటే పర్టికులర్గా చిరంజీవి గారు అంటే నటన ఒకటే కాదండి, ఆయనలో మేము ప్రధానంగా చూస్తున్న గత 3 దశాబ్దాల నుంచి 4 దశాబ్దాల కాలాల నుంచి డే 1 నుంచి ఈ సినిమా ప్రేరణతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మంచి మార్గాన్ని నడవాలి, అదేవిధంగా సేవా తత్పరతో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేదానికోసం ఇందాక సోదరుడు చెప్పినట్లు అటు ఐ బ్యాంకును పెట్టి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి 200,000 మందికి ఆయన ప్రాణదానం చేయటం జరిగింది. అట్లాగే ఐ క్యాంప్స్ని కండక్ట్ చేయటం, మాలాంటి వాళ్ళం ఆ రోజుల్లో చదువుకునే రోజుల్లో ఆయన అభిమానులుగా ఉన్న టైం నుంచి కూడా మేమందరం కూడా చిరంజీవి సేవా సమితినో చిరంజీవి ట్రస్ట్ను ఆ ఏరియాలో ప్రాంతాల వారీగా పెట్టి అనేక 100,000 మందికి మహిళలకి ముఖ్యంగా వాళ్ళకైతే కుట్టుమేసిన శిక్షణా కార్యక్రమాలను చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రక్తదాన శిబిరాలను కండక్ట్ చేయటం, అది మా వికలాంగులకి కృత్రిమ అవయవ, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు. అంటే ఆయన ఇచ్చేటువంటి సందేశాత్మకమైనటువంటి మెసేజ్ సినిమాలో ఏ విధంగా, ఠాగూర్ సినిమా కావచ్చు,
ఖైదీ నెంబర్ 786 కావచ్చు, ఏ పిక్చర్ తీసుకున్నా కానీ ప్రతి పిక్చర్లో ఒక మెసేజ్ అనేది సమాజానికి ఇవ్వటం జరుగుతుంది. ఆయన అడుగుజాడల్లోనే మేము అభిమానులం అందరం కూడా. మొన్న జరిగిన కరోనా ఇన్సిడెంట్లో కూడా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మా యొక్క సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది. ఆయన సూచనల మేరకే ఎప్పటికప్పుడు మేము ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా కూడా ఆయనకి ఇబ్బంది కలిగించకుండా ఆయన చేస్తున్నటువంటి సేవా మార్గాలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలను మేము తీసుకెళ్తాం జరుగుతుంది. ఓకే అండి. కోటా శ్రీనివాస్ గారు, చందు శ్రీనివాస్ గారు ఈరోజు డిస్కషన్లో పాల్గొని చిరంజీవి గారి గురించి చాలా మంచి మంచి విషయాలన్నీ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వివాస్, చూసారు కదా సంక్రాంతి పండుగ కానుకగా వచ్చినటువంటి వాల్తేరు వీరయ్యతో చిరంజీవి సంక్రాంతి స్టార్ అయిపోయారు. వారే వా వీరయ్య అని అందరితో అనిపించుకుంటున్నారు. సో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు అయితే సునామీ సృష్టిస్తున్నాయి. ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి చిరంజీవి గారు మంచి మంచి సినిమాలతో. సో ముందున్నటువంటి స్టార్స్ అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే.